రైట్, మోడీ తెలంగాణ మీద దాడికి ప్రయత్నిస్తున్నాడా? అట్లాంటి మోడీలు 100 మంది పుట్టినా ఈ రాష్ట్రంలో బీజేపీ రాదు. మొన్న హుజూర్నగర్ ఉప ఎన్నిక చూసాం, మీ పార్టీ ఘన విజయం, తిరుగులేని విజయం. అవును, ఈ దెబ్బతో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయినట్టు అనుకోవచ్చా? అంటే ఈ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశము పార్టీ కూడా ప్రజలు ఓటేస్తానికి సిద్ధంగా లేరు. మీరు ప్రజల కోసం లాఠీ దెబ్బలు తిన్నారు, జైల్లోకి వెళ్ళారు, మల్లన్న సాగర్ విషయంలో కానీ, నిర్వాసితుల విషయంలో కానీ చాలా చేశారు కదా. మరి గజ్వేల్ ప్రజల మీద కోపం రాలా మీకు? ఇప్పుడు పార్టీలో అంటే ఒకప్పుడు మీరు బాగా ఫైట్ చేసిన హరీష్ రావు గారు కానీ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు సంబంధాలు ఎలా ఉన్నాయి? రాజకీయాల్లో మీరే చెప్పిండ్రు, శాశ్వత మిత్రుడు, శాశ్వత శత్రువులు. అంత హార్డ్ కోర్ నక్సలైట్లా ఉన్న మీరు సడన్గా భక్తుల్లాగా మారిపోయాను, ఈ ఇదేం కాన్ఫ్లిక్ట్ అవ్వట్లేదా? మానసిక సంఘర్షణ అట్లాంటిది ఏం లేదా? ఎక్కడైతుంది, మనం ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాం. ప్రజలకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, తెలుగుదేశం పార్టీలో ఉన్నా, నేనైతే ముఖ్యమంత్రి అయ్యేది లేదు. నా పాలసీ ఇంప్లిమెంట్ అయ్యేది లేదు. ఏముంటే ఒక అయితే ఎమ్మెల్యే అవుతాము, ఇంకేముంటే ముందుకు పోతాం. కానీ మరి అట్లాంటప్పుడు పాలసీ ప్రజలకు సర్వీస్ చేయాలనుకుంటే ఇదొక వేదిక. ప్రతాప్ రెడ్డి గారు 100 కోట్ల రూపాయలు నష్టపోయారు ఈ రాజకీయాల వల్ల, 25 ఏళ్ళ పోరాటం వల్ల. ఇక విధి లేక సరెండర్ అయిపోయాడు అనేది ఒక బలమైన ఫీలింగ్ జనంలో. ఉస్మానియా యూనివర్సిటీలో మీ మీద జరిగిన నిర్బంధం కానీ, మిమ్మల్ని కొట్టడం లాంటివి, ఆ తర్వాత కేసులు మీ మీద, ఎప్పటికప్పుడు కేసులు, మీ ఆ మధ్య హార్ట్ అటాక్ రావడం కానీ ఎలక్షన్స్ ముందు, చాలా ఇట్లాంటి ఇన్సిడెంట్ చాలా చూసాం. ఇవన్నీ తట్టుకోలేక, ఈ నిర్బంధం తట్టుకోలేక వచ్చారన్నది ఇంకొక వాదన. మొన్న మీ కోడల్ గారికి జడ్పీటీసీ సీటు కూడా మీరు సంపాదించుకోలేకపోయారు, ప్రతాప్ రెడ్డిని పక్కన పెట్టినట్టే అని ఒక ఫీలింగ్ వచ్చింది జనంలో. అంటే నాకంటే ముందు సీనియర్ లీడర్ విహెచ్ హనుమంతరావు ఉన్నాడు, ఆయన ఏదో కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు విన్నాను. విహెచ్ హనుమంతరావు గారు కానీ ఇంకెవరైనా కానీ ఈ రాష్ట్రంలో ఇంకే లీడర్ అయినా కానీ వాళ్ళ ముఖ్యమంత్రి ఆశపడి వస్తే ప్రజలు ఓటేరు. వాళ్ళు అంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళతో ఈ రాష్ట్ర ప్రజలకి జరిగేది లబ్ధి ఏంటి? అంటే ఇప్పుడు చేస్తున్న ముఖ్యమంత్రి అంటే ఎక్కువ చేస్తారా? చేసే ఆలోచన ఎవరికైనా ఉందా? చేసే శక్తి ఎవరికైనా ఉందా? లేనప్పుడు ఎందుకు ఓటు చేస్తారు? ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ వైఖరి ఏంటి, కరెక్టేనా? ప్రతి గ్రామానికి ఆర్టీసీ తీసుకుపోవచ్చు, ప్రతి పేదోడు కూడా ఆర్టీసీ బస్సులో కూర్చుంటే చేయొచ్చు. కానీ ఆ ఆలోచన వాళ్ళకు ఉండాలి కదా. అశ్వత్థామరెడ్డి గారు ఆర్టీసీ 100 కోట్లు లాస్ అవుతుంది అంటే ఎందుకు లాస్ అవుతుంది, దానికి కారణం ఎవరు చెప్పు నువ్వు? సార్ ఇట్లా ఈ విధంగా ఇది ఈ వ్యవస్థ లాస్ అవుతుంది, దీన్ని ఇట్లా కట్టడి చేసేది లాభాలలోకి వస్తుంది, ఒక లీడర్గా ఒక రిప్రజెంటేషన్ చేయాల్సిన బాధ్యత నీకు లేదా? యువ ముఖ్యమంత్రిని చూద్దాం అనుకుంటే ఇంకో 10 ఏళ్ళ దాకా కేసీఆర్ గారు నేనే ఉంటా అని చెప్తున్నాను. 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న వ్యక్తుల కంటే 60 ఏళ్ళు ఉన్న వ్యక్తులకు అనుభవం ఎక్కువ. అంటే వాళ్ళు హిస్టరీని చూసిండ్రు, 60 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఏమి జరుగుతుంది, ఒక నాయకుడిగా ఈ ప్రజలకు నేనేం చేయగలుగుతా అనే ఆలోచన ఉన్నటువంటి, అనుభవాలని పంచిపెట్టే నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి ఇంకా కేసీఆర్ గారికి ఎదురు లేదు అని చెప్పి నేను అనుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ కంప్లీట్ టోటల్గా టీఆర్ఎస్కి కన్వర్ట్ అయిపోయింది. ఓకే, అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీలో ఉండే కొంతమంది అవినీతి పరులు మిగిలిపోయినరు. కాంగ్రెస్ పార్టీలో కూడా నిబద్ధత ఉన్న వ్యక్తులందరూ కూడా ఇక్కడ జాయిన్ అయిపోయినరు. ఇంకా కాంగ్రెస్ లేదు ఇక్కడ, బీజేపీ లేదు, నా తెలుగుదేశం లేదు, ఇంకా ఏ పార్టీ లేదు, ఒకటే పార్టీ కేసీఆర్ పార్టీ ఉన్నాయి.